పిసిసి చీఫ్ గా మహేష్ గౌడ్, బీసీ నేతకు కీలక బాధ్యతలు, 38 ఏళ్లుగా పార్టీలో సేవలు, అభిమానుల సంబరాలు, నిరంతరం కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటా అని అంటే నిన్న ఏసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. సో పార్టీని మరింత బలోపేతం చేస్తా, అధిష్టానానికి ధన్యవాదాలని మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు. సో పిసిసి చీఫ్ పదవిపై కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు కాంగ్రెస్ తెరదించింది. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ గా అధిష్టానం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవి కోసం పార్టీలోని వివిధ వర్గాలకు చెందిన ముఖ్య లీడర్లు పోటీ పడ్డారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్, ఎస్టీ నుంచి బలరాం నాయక్, బీసీ నుంచి మహేష్ కుమార్ గౌడ్, మదియాష్కి గౌడ్ ప్రయత్నాలు చేశారు. సుదీర్ఘమైన కసరత్తు తర్వాత బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ గౌడ్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది అంటూ, ఈ ఇది పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కూడా ఇవాళ వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఈ వార్తకంత ప్రియారిటీ. దీంతో పాటు తనకు నిజంగా అర్హత ఉన్నది, పార్టీకి లాయల్గా ఉన్నాడు, 38 ఏళ్ల నుంచి సేవలు అందిస్తుండు, విద్యార్థి సంఘ నాయకుడి నుంచి మొదలు పెడితే ఇలా ఈ పిసిసి అధ్యక్ష హోదా వరకు రావడం అనేది, ఒక గౌడ సామాజిక వర్గం నుంచి వచ్చి ఇలా ఈ స్థాయికి రావడం అనేది నిజంగా గొప్ప విషయం. అట్లే ఇక కానీ ఆయనకు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి ఒకసారి చూడండి. లీడర్లు కేడర్ మధ్య పటిష్ట సమన్వయం అవసరం ఉన్నది. అట్లే కీలకంగా స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అట్లే ఇప్పుడున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యంగా. ఈ స్థానిక సంస్థల ఎన్నికలల్లో వెళ్ళాలంటే రైతు రుణమాఫీ క్లియర్ చేస్తే తప్ప, ఇంకా ఇచ్చిన 6 గ్యారంటీలలో మిగిలిన గ్యారంటీలు కంప్లీట్ చేస్తే తప్ప ఇలా గ్రామాలకు పోలేని పరిస్థితి కాంగ్రెస్ నాయకత్వం. సో కాంగ్రెస్ నాయకులు కనుక ఇలా ఓట్లు ఏమని అడగడానికి పోతే వాళ్ళకి 125,000 ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అధ్యక్షుడికి అంటే ఇలా పిసిసి అధ్యక్షుడుగా అయిన మహేష్ కుమార్ గౌడ్కి 1-2 రోజులే సంతోషం తప్ప 3వ రోజు నుంచి ఖచ్చితంగా సవాళ్లే, ఛాలెంజ్లే ఉన్నాయి. సో బీసీ సామాజిక వర్గ బిడ్డగా మహేష్ కుమార్ గౌడ్ ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే, రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీని కంప్లీట్ చేయించాల్సిన బాధ్యత ఉన్నది మీ ప్రభుత్వం. అట్లే ఇక రైతు భరోసా కూడా వేయాల్సిన అవసరం ఉన్నది. మిగిలిన 3-4 గ్యారంటీలు ఇంకా పెండింగ్లోనే, అవన్నీ కూడా క్లియర్ చేయాల్సినవి ఉంటాయి. సో 420 హామీలు దేవుడెరుగు, కానీ ఇచ్చిన కాడికి మీరు 100 రోజుల్లో 6 గ్యారంటీలు రాకపోయే మీరు చేస్తారు రుణమాఫీ పర్ఫెక్ట్గా చేయకపోతే. సో వీటి వల్ల మరి మీకు వ్యతిరేకత వస్తుంది. కాబట్టి సో పార్టీని బలంగా నడిపించాలి అంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఇలా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, అప్పుడే ఈయన సక్సెస్ అవుతాడు. రేవంత్ రెడ్డి కనుక ఫెయిల్యూర్ అయితే ఖచ్చితంగా అది మహేష్ కుమార్ గౌడ్ మీద పడుతుంది, ఇటు ఖచ్చితంగా పార్టీ మీద పడుతుంది ఆ ఇంపాక్ట్ అంతా. సో అందుకే ఏమంటా ఉన్నా అంటే పార్టీ బలంగా ఉండాలి, పార్టీ విస్తరించాలి. నిజంగా క్షేత్రస్థాయిలో ఆల్రెడీ బలంగా ఉన్నటువంటి పార్టీ వీక్ అయిపోతా ఉంది. దానికి కారణం సాక్షాత్తు మండలాధ్యక్షులు, గతంలో మండలాధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు, లేకపోతే ఇప్పుడు సర్పంచులుగా పనిచేసిన వాళ్ళు ఫోన్లు చేసి కాంగ్రెస్ నాయకులు మాకు ఇలా అడగడానికి నోరొస్తలేదు, మా ఇంటి కాడికి వచ్చే కూర్చుంటా ఉన్నారు రైతులు అని చెప్పినప్పుడు ఇక అదే ఛాలెంజ్ అనమాట. అందుకే ప్రభుత్వం ఇచ్చిన హామీలు పార్టీ మీద పడతాయి అంటే ఇట్లా పడతాయి. సో ప్రభుత్వం ఇవ్వాలి అంటే అప్పుడు ఆ రోజు పార్టీగా ఇచ్చిన హామీలు ప్రభుత్వంగా నెరవేర్చాలి. కాబట్టి నెరవేర్చకపోతే మునిగేది మళ్ళీ పార్టీనే అవుతుంది. పార్టీని నమ్ముకొని ప్రభుత్వంలోకి వచ్చిన వీళ్ళు ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మళ్ళీ ఆ పార్టీని ముంచుకునే పరిస్థితి వస్తుంది, మునిగిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ జోడెడ్లలాగా లేకపోతే జోడు గుర్రాల్లాగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారితో సమన్వయం చేసుకుంటూ, పార్టీ లీడర్లను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తేనే, ఇలా ఇచ్చిన హామీలు నెరవేరిస్తేనే పార్టీని ఆదరిస్తారు. ఇంకో 4 ఏళ్ల కాలం పాటు పరిపాలన సజావుగా కొనసాగుతుంది. కొనసాగదనేది ఏం లేదు, ఈయనటికేలా మిమ్మల్ని కురిసి మీకలు గుంజేసినాడు ఎవడు లేడు, గుంజి కింద పడేసేది ఏం లేదు. కానీ ఉన్న 4 ఏళ్ళు మరి ఎట్లా పరిపాలిస్తారు, మిగతా ఎన్నికలకు ఎట్లా పోతారు, మధ్యలో మరి మాలాంటి జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడ ఉంటాయనేది ముందర మీకు ఉన్నటువంటి ఛాలెంజ్.